టు గోల్డ్ అప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. సమ్మర్ వచ్చిందంటే మనందరికీ కూల్ కూల్గా ఏమైనా తినాలనో తాగాలనో అనిపిస్తుంది. మరి అలాంటి రుచుల్ని ఈరోజు పరిచయం చేసుకోవడానికి మదీనగూడలో ఉన్న భార్గవి గారి ఇంటికి వచ్చేసాం. హాయ్ భార్గవి గారు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. వెరీ ఫైన్ అండి. అయితే ఈరోజు కూల్ కూల్గా రెసిపీస్ని పరిచయం చేయాలనుకుంటున్నాం కదా, మరి మీరు ఏం పరిచయం చేయబోతున్నారు? కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ సలాడ్. కస్టర్డ్ విత్ ఫ్రూట్ సలాడ్ ఇది ఫస్ట్ ఐటమ్? ఫస్ట్ ఐటమ్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మిల్క్, కస్టర్డ్ పౌడర్, షుగర్, బనానా, పిస్తా, బాదం, జీడిపప్పు. ఓ, కస్టర్డ్ అంటే నేను ఇప్పటి వరకు రెడీ అయ్యి ఉన్నదే చూసాను, ఇలా పౌడర్ చూడడం ఫస్ట్ టైం. సో దీన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, మరి ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఓకే, బౌల్ తీసుకుని మనకి స్టవ్ మీద పెట్టుకోవాల్సింది. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. ఇది ఎక్కువ మొత్తం ప్రాసెస్ అంతా మనకి స్టవ్ మీద ఉంటుందా? కొంచెం వర్క్, కొంచెం వర్కే ఉంటుంది. కొంచెం వర్కేనా? ఓకే, ఫస్ట్ పాలు వేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం సమ్మర్లో ఈ కూల్ రెసిపీస్ ఏమి రెడీ చేసుకున్నా కానీ ఎక్కువగా పాలుతో మిక్స్ అటాచ్ అయ్యి ఉంటున్నాయి అన్ని రెసిపీస్. ఓకే, మరి ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇందులోకి బాయిల్ చేసుకుంటామా? కొన్ని కస్టర్డ్ మిక్స్ చేసుకోవాలి. ఓకే, అది కొద్దిగా బాయిల్ అయ్యాక షుగర్ యాడ్ చేయాలి. ఓకే, జనరల్గా కస్టర్డ్ క్రీమ్స్ మనకి బయట మార్కెట్లో కూడా ఆల్రెడీ రెడీమేడ్ అవైలబుల్ ఉంటాయి కదా? ఉంటాయి. ఓకే, అవి తీసుకుని వచ్చినా కానీ ఇందులో మిక్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇలా అయితే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది దానికంటే. ఇప్పుడు మిల్క్ బాయిల్ అవుతుంది కదండి, ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్ది వాటర్ యాడ్ చేయాలి. ఓకే, మనం ముందుగానే అది కలుపుకోవాలా? కలుపుకో. ఓకే, పాలు వేడవుతూ ఉండగా మనం కస్టర్డ్ని కూడా రెడీ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి. సో దాన్ని ఇందులో మిక్స్ చేస్తారంట. ఇది వాటర్ బాగా మనకి మెల్టైలా కలుపుకోవాలి. మెల్టైలా కలుపుకో. కస్టర్డ్ పౌడర్ తీసుకుని బాగా బ్లెండ్ అయ్యే వరకు బాగా తిప్పాలి దాన్ని. వాటర్ లాగా మొత్తం లిక్విడ్ లాగా అయిపోవాలి, తర్వాత దీంట్లో యాడ్ చేస్తారట. ఓకే, ఇందులోకి మనకి కలర్స్, ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏం అవసరం లేదా? అవసరం లేదండి, ఇదే కలర్ఫుల్గా ఉన్నది. ఓకే, యెల్లో కలర్ వస్తుంది. యెల్లో కలర్ ఇందులో కస్టర్డ్ యాడ్ చేయాలి. ఓకే, ఇలా కలుపుతుంటూ వేయాలి. ఓకే, కస్టర్డ్ కలుపుకుంటూ ఈ లిక్విడ్ని మిల్క్లో మొత్తం మిక్స్ చేసేసారు. ఓకే, ఇది వేయగానే మనకి కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. దగ్గర పడుతుంది. చాలా సింపుల్గానే అవుతుంది. వెయ్యగానే అది కొంచెం బాగా దగ్గరికి అయిపోయింది. మిల్క్ అసలు కొంచెం కూడా లిక్విడ్గా లేదు, జ్యూసీగా అయిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. ఓకే, ఇది అవుతుండగానే మధ్యలోంచి షుగర్ యాడ్ చేసేసుకోవాలి. మనకు కావాల్సినంత వేసుకుంటే చాలు. ఓకే, కావాల్సినంత షుగర్ వేసుకొని కాసేపు ఉంచుకోవాలి. ఇలాగా వెంటనే దించేసుకోవాల్సి ఉంటుందా? అసలు ఈ షుగర్ మెల్ట్ అయ్యాక దించేసుకోవచ్చు. ఓకే, షుగర్ మెల్ట్ అవ్వడం చాలా ఈజీ. సో ఇందులో మనకి షుగర్ పదులు ఇంకేమైనా యాడ్ చేసుకోవడానికి అవుతుందా? షుగర్ అయితే మనకి ఏమైనా ఫ్లేవర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కదండి, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కస్టర్డ్ అంటే ఇలా ఉంటుందండి, మిల్క్లో మనం పౌడర్ వేసుకున్నాము. ఆ పౌడర్ వేసిన తర్వాత కాస్త షుగర్ వేసి బాగా మిక్స్ చేసేసారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా? ఆఫ్ చేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. బనానా. బనానా. ఓకే, బనానా ముందుగానే కట్ చేసేసుకున్నాము చిన్న చిన్న పీసెస్గా. యాపిల్, యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారు. ఓకే, మొత్తం అన్నీ చాప్ చేసుకుని పెట్టుకున్నారు. పొమగ్రనేట్. ఓకే, పొమగ్రనేట్. ఇవన్నీ తింటే కనుక నిజంగా ఎంత హెల్త్ అంటే చాలా హెల్తీగా ఉంటారు కదా. బౌల్లో రెడీగా అన్నీ మిక్స్ చేసేసుకుని వేడిగా కాదు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి. ఓకే, కూల్ అయిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కావాలనుకుంటే అంటే మనం ఈ ఫ్రూట్సే కాకుండా ఇంకా ఎన్ని ఫ్రూట్స్ అయినా కావాలనుకున్నా చేసుకోవచ్చు. ఓకే, ఇది బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, మీరు చేసే స్వీట్స్లో మీకు బాగా నచ్చేది ఏంటి? ఇది కూడా స్వీట్గానే ఉంటుంది కదా, ఇది ఇష్టమా లేదంటే ఇంకా దీనికి మించిన టేస్ట్ ఏదైనా ఇంకోటి ఏదైనా? కోవా ఇష్టం అండి. కోవా బాగా ఇష్టమా? సరే, కోవా మనం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. రసమలై కూడా ఇష్టం, కాకపోతే రాదు. ఓ, రాదా? మీకు నచ్చినవన్నీ మీరు ట్రై చేసుకుంటారా? అంటే మీరు ఇంట్లో ప్రిపేర్ ఓన్గా చేద్దామని అనుకుంటుంటారా? అనుకుంటాం. కానీ స్వీట్స్ అవన్నీ కొంచెం బాగా లాంగ్ ప్రాసెస్ కదా, మనం ఇంట్లో చేసుకునే కంటే బయట కొనేసి తినేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకుంటుంటారు, కానీ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిస్తా. ఓకే, గార్నిష్ కోసం, గార్నిషింగ్ కోసం పిస్తా ఏం కావాలనుకున్నా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్. ఇంత సింపుల్గా అయిపోయిందో కానీ చాలా కలర్ఫుల్గా వచ్చేసింది.
సమ్మర్లో ఖచ్చితంగా చేసుకుంటారు లేదంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేస్తుంటారు? ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేస్తాను. టూటీ ఫ్రూటీ. ఓకే చెన్న గారు, ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఓకే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, టైం లేదు కదా, 1 అవర్ పడుతుంది. నేను ఆల్రెడీ పెట్టుంచాను ఇది. ఓకే టేస్ట్ చూసి. ఓకే మీరు ఫ్రిడ్జ్లో పెట్టింది అది కదా, సో అది టేస్ట్ చూసి చెప్తాము. అయితే ఇది టేస్ట్ చేసే కంటే ముందుగానే అసలు ప్రొసీజర్ మొత్తం ఒకసారి చూద్దాము, ఇందులో ఏం మిక్స్ చేసాము, ఎలా చేసామనేది. కస్టర్డ్ విత్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి దాంట్లో పాలు పోసుకుని ఆ పాలు వేడైన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ని మనం రెడీమేడ్గా అన్నా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా పౌడర్ని తెచ్చుకుని దాంట్లో వాటర్ మిక్స్ చేసి ఈ మరుగుతున్న పాలల్లో మనం అది మిక్స్ చేయాలి. అది చేసుకున్న తర్వాత కొంచెం తిప్పుతూ ఉంటే అది వెంటనే దగ్గర పడిపోతుంది. దాంట్లోనే కొంచెం షుగర్ కూడా మిక్స్ చేసి దాన్ని కాస్త కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనకి ఏవైతే ఫ్రూట్స్ కావాలనుకుంటున్నామో అవన్నీ ఏం కావాలనుకుంటే అవన్నీ మిక్స్ చేయొచ్చు. ఇందులో అయితే మనం బనానా అలాగే ఈ పొమగ్రానేట్ అండ్ ఇంకా యాపిల్ ఇలా రకరకాలుగా యాడ్ చేసాము. మీరు కావాలనుకున్న రిక్వైర్మెంట్ బట్టి ఆ రకరకాల ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకున్నట్లయితే ఈ టేస్టీ కూల్గా ఉండే ఈ కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది, ఇది ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తా. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెంటనే తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, కూల్గా. మరి మీరు కూడా డిఫరెంట్ వంటకాలను పరిచయం చేయాలనుకున్న రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ ఆఫ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత శారీ మందిర్, కవాడిగూడ విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761132. సమర్పించిన వారు గోల్డ్ ఆఫ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్.